టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు మరొకసారి నిలదీసింది. కోవిడ్ మరణాల మీద ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కలు నమ్మశక్యంగా లేవు అని చెప్పి వ్యాఖ్యానించింది. అంతేకాదు ప్రైవేటు మీద ఇంత ప్రేమ ఎందుకు అనేటువంటి ప్రశ్న కూడా ముందుకొచ్చింది. కార్పొరేట్ హాస్పిటల్స్ పరువు ప్రతిష్టలను కాపాడేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు తాపత్రయపడాలి అనేటువంటి ప్రశ్న కూడా ముందుకొస్తుంది. సహజమే, ఎందుకంటే కోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. కార్పొరేట్ హాస్పిటల్స్లో సగం బెడ్స్ ప్రభుత్వం తీసుకుంటుంది, స్వాధీనం చేసుకుంటుంది, ప్రజల కోసం వాటిని ఉపయోగిస్తుంది అని వాగ్దానం చేసింది. ఇంతవరకు ఒప్పందము లేదు, స్వాధీనం చేసుకున్నది లేదు. ఏం చేశారు? కోర్టుకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఎందుకు అమలు కాలేదు అనేటువంటి ప్రశ్న సహజంగానే న్యాయస్థానం అడుగుతుంది కదా. అంతేకాదు అనేక కార్పొరేట్ హాస్పిటల్స్కు కావలసిన రాయితీలు ఇచ్చింది ప్రభుత్వం. రూపాయికి గజం జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతంలో రూపాయికి గజం స్థలం తీసుకున్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అనేక ఇతరత్ర రాయితీలు పొందినటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్, ఏ కార్పొరేట్ హాస్పిటల్కు ఏమేమి రాయితీలు ఇచ్చారో ఎందుకు చెప్పట్లేరు అనేటువంటి ప్రశ్న కూడా ముందుకు వస్తుంది. కోర్టు అడుగుతోంది ఎవరెవరికి ఏమేమి రాయితీలు ఇచ్చారు, ఆ రాయితీలు ఎందుకు చెప్పరు. అంతేకా మేము నోటీసులు ఇచ్చాం, మూడు హాస్పిటల్స్కు నోటీసులు ఇచ్చాం అంటున్నారు. ఎవరెవరికి నోటీసులు ఇచ్చారు, ఏ అంశాల మీద నోటీసులు ఇచ్చారు, బహిరంగంగా ఎందుకు చెప్పరు అని కూడా కోర్టు అడుగుతుంది. కోర్టుకు చెప్పాలి కదా. అంటే అర్థమేమిటి, కార్పొరేట్ హాస్పిటల్స్కి ఇచ్చిన రాయితీల విషయం బయటికి చెప్తే వామ్మో ఇన్ని రాయితీలు తిని ప్రజల డబ్బు ఇంత వాడుకొని ప్రభుత్వాన్ని ఇంత ఉపయోగించుకొని ఇప్పుడు ప్రజల్నే కొల్లగొడుతున్నారు అనేటువంటి విషయం ప్రజలకు అర్థమవుతుంది. నోటీసులు ఇచ్చినటువంటి హాస్పిటల్స్ పేర్లు బయట పెడితే ఆ హాస్పిటల్స్ గుట్టు రట్టవుతాయి, లేదు ఆ నోటీసుల్లో పసలేని నోటీసులు అయితే ప్రభుత్వం గుట్టు రట్టవుద్ది, కాబట్టి వాటిని దాచిపెడతారు. అంటే ఒకవైపు కార్పొరేట్ హాస్పిటల్స్ పరువు ప్రతిష్టల్ని కాపాడే తాపత్రయం, రెండో వైపు తమ గుట్టు బయటపడకుండా తమను తాము కాపాడుకునేటువంటి ప్రయత్నం తప్ప ఇక్కడ ప్రజలను కాపాడే ప్రయత్నం ఎక్కడ, పారదర్శకత ఎక్కడ? ఇది ఇప్పుడు ముందుకొస్తున్నటువంటి ప్రశ్న. సహజంగానే హైకోర్టు మరి రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తుంది. చీఫ్ సెక్రటరీనే పిలవాల్సి వస్తుందని కూడా న్యాయస్థానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చీఫ్ సెక్రటరీ కోర్టుకు రావాల్సి వస్తుంది అని కూడా చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. ఇది మొదటిసారి కాదు. ఇప్పటికి అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించినటువంటి సందర్భాలు మనం చూసాం. అయినా ఈ మాత్రం చిమ కుట్టినట్టు కూడా లేదు ప్రభుత్వానికి, ఖాతరు లేదు, నిర్లక్ష్యానికి అవధులు లేవు. న్యాయస్థానాలను కూడా ఖాతరు చేయకుండా ఈ పాలకులు ఏదో ఒక లిటిగేషన్ను ఉపయోగించుకొని దాన్ని దీన్ని అడ్డం పెట్టుకొని దాటవేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఒకవైపు పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి, రోజురోజుకు పెరుగుతున్నాయి పాజిటివ్ కేసులు, కరోనా కేసులు. ఒకవైపు రోజురోజుకు COVID-19 కేసులు పెరుగుతూ ఉంటే మరణాలు మాత్రం 9, 10, 11 లోలకంలాగా, పెండులంలాగా 9, 10, 11 ఏంటిది? అంటే ఒకరోజు 9 చూపిస్తారు, ఒకరోజు 10 చూపిస్తారు, ఒకరోజు 11 చూపిస్తారు, మహాయుతం ఇంకోరోజు 12 చూపిస్తారా? ఇలాంటి అంకెలు చూసిన తర్వాత న్యాయస్థానానికి మాత్రం సందేహం రాదా? ఈ లక్కీ నెంబర్లు చూపిస్తున్నట్టుగా ఉంది కానీ వాస్తవం చూపిస్తున్నట్టుగా లేదే, ఈ సందేహం ప్రజలకు వస్తున్నది కదా. ఇప్పుడే కాదు, ఇంతకంటే ముందే వార్తలు వచ్చినాయి ప్రభుత్వం వాస్తవ లెక్కలు ప్రకటించట్లేదు మరణాలకు సంబంధించి అనేది. పరేల్ గ్రౌండ్ దగ్గర ఉంటే కరోనా మరణాల సంఖ్య కరెక్ట్ సంఖ్య తేలుతోంది, ప్రభుత్వం ఇచ్చేటువంటి కాగితాల మీద మాత్రం చాలా తక్కువగా చూపిస్తున్నారనేటువంటి ఆరోపణలు వచ్చినాయి, లెక్కలతో సహా ఆరోపణలు వచ్చినాయి. వాటికి అధికారయుతంగా సమాధానం లేదు.
ఇప్పుడు ఆ సందేహం సహజంగా ప్రజలకే కాదు, మీడియాకే కాదు, న్యాయస్థానానికి కూడా వచ్చింది. ఈ లెక్కలు ఏ మేరకు నిజం అనేటువంటి సందేహం, ప్రభుత్వమే ఆ సందేహానికి అవకాశం ఇచ్చింది కదా. ఇప్పుడు ఒకవైపు పట్టణాలకు పరిమితమైనటువంటి COVID-19 గ్రామాలకు విస్తరిస్తోంది, కుగ్రామాలకు, మారుమూల గ్రామాలకు విస్తరిస్తారు, చాలా విస్తృతంగా పాపుతోంది, నిరుపేద వ్యవసాయ కుటుంబాల్లోకి వెళ్ళిపోతాం. దాని పర్యవసానాలు ఏమిటి? మరోవైపు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021 జూన్ దాకా వ్యాక్సిన్ వచ్చే నమ్మకం లేదు అని చెప్పేసి చెప్తారు. వీళ్ళు ఏమో వ్యాక్సిన్ వస్తుంది, అది రాకపోతే సహజ నిరోధక శక్తి వస్తుంది. అయితే వ్యాక్సిన్ మీద లేకపోతే సహజ నిరోధక శక్తి మీద వదిలేసి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తే పాలకులకు ఇది ఏమైనా బాధ్యతేనా? సహజంగానే ప్రజలు అడిగేటువంటి ప్రశ్న ఇది. ఈ ప్రశ్న అడుగుతారు ప్రజలు సహజంగా. అందుకే ఇప్పుడు పాలకులకు ఇది సవాల్. ఇప్పటికైనా ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి తప్పించుకోవడం మానేయాలి. స్పష్టంగా తేలుతున్నది ఏమిటి? ఈ 6 మాసాల్లో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తేలుతున్నది ఒకటే, టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్. పాజిటివ్ వచ్చిన వాళ్ళను క్వారంటైన్ చేయటం, ఇది తప్ప ఇంకొక మార్గం లేదు అని చెప్పేసి తేలిపోతారు. మరి అంత విస్తృతంగా టెస్టులు చేయాలన్నా, క్వారంటైన్ సెంటర్స్ ఓపెన్ చేయాలన్నా డబ్బు కావాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం హోమ్ క్వారంటైన్ గండి, ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదంటున్నారు. నిజమే, అది అందులో ఏమి అబద్ధం లేదు. కానీ కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకుండా హోమ్ క్వారంటైన్ అవ్వడం ఎట్లా సాధ్యం? కుటుంబంలో ఒకళ్ళకి వస్తే వాళ్ళు ఆ రూమ్లో ఇచ్చి బయటికి రావద్దు, మిగిలిన వాళ్ళందరూ ఇంకొక రూమ్లో ఉండాలి కదా. అది డబుల్ బెడ్రూమ్ అయి ఉండాలి, ఆ రూమ్కు అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి, మళ్ళీ ఇతరులకు వేరే బాత్రూమ్ ఉండాలి. ఎంతమందికి ఉన్నది? హైదరాబాద్ లాంటి మహానగరంలో, ఇక మురికివాడల్లోనైతే గుడిజెల్లలో ఒక్కొక్క గదిలో 5, 6, 10 మంది ఇరుక్కొని ఉంటుంది. మరి గ్రామీణ ప్రాంతాలకు పోతే ఆ గుడిసెలు, ఆ చిన్నపాటి పెంకుటిళ్ళలో హోమ్ క్వారంటైన్ అవ్వడం ఎట్లా సాధ్యం? భౌతిక దూరం పాటించడం ఎట్లా సాధ్యం? అందువల్ల ప్రభుత్వమే క్వారంటైన్ సెంటర్స్ పెద్ద ఎత్తున ప్రారంభించడం అనివార్యం. క్వారంటైన్ సెంటర్స్ ఆ రూపంలో ప్రారంభించకుండా కరోనాను కట్టడి చేయటం సాధ్యము కాదు. మరి దానికి డబ్బు కావాలి. వీటికి తోడు ఉపాధి సమస్యలు పెరుగుతున్నాయి నానాటికి. కాబట్టి ప్రజలను ఆదుకోవాలి, ఆర్థికంగా ఆదుకోవాలి. ఇవన్నీ చేయాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, చేతులు ఎత్తేశారు, నిజమే లేకపోవచ్చు. కానీ ఎంత లేవు? కేరళ లాంటి ప్రభుత్వం 20,000 కోట్లు ఖర్చు పెట్టిందే కరోనాను కట్టడి చేయడానికి. పక్కన ఆంధ్రప్రదేశ్ 1,000 కోట్లు కేటాయించాను అంటున్నది. మరి తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లతో చేతులు దులిపేసుకుంటే ఇది న్యాయమా? అందుకని నువ్వు చేయగలిగిన మేరకైనా చేస్తున్నావా లేదా అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలి పాలకులు. రెండవది, సహజంగానే నువ్వు 1,000 కోట్లు ఖర్చు పెట్టినా అది చాలదు, కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా నిలదీయాలి. కానీ కేంద్రాన్ని నిలదీయడానికి సిద్ధపడట్లే, అయ్యా అప్ప దేహి అని అడుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో దేహి అని అడిగితే వస్తాయా? రావు కదా. మీరు కేంద్రాన్ని దేహి అంటారు, మిమ్మల్ని ఎవరైనా దేహి అని అడుక్కోవాలంటారు. ఈ స్వభావంతో ఉంటే పాలకులు ప్రజా సమస్యల్ని పరిష్కరించగలరా? ఈరోజు కరోనాను కట్టడి చేయగలరా? దేశ చరిత్రలో కేంద్రంతో కొట్లాడకుండా, కేంద్రం మీద ఒత్తిడి చేయకుండా రాష్ట్రానికి నిధులు రాలేదు, హక్కులు రాలేదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోయాం. ఈరోజు ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుకోవాలన్నా, ఫెడరల్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా కేంద్రంతో కొట్లాడితే, కేంద్రం మీద ఒత్తిడి చేస్తే అప్పుడు మాత్రమే రాష్ట్ర పాలకులకు గౌరవం నిలబడుతుంది, విలువలు మెరుగవుతాయి తప్ప మరొకటి కాదు. దేహి అంటే వచ్చేది హక్కులు కావు. మీకు వ్యక్తిగతంగా లేకపోతే మీ పార్టీకి లేదా మీ కుటుంబాలకు ఏమైనా అమృతాయమో, కానీ ప్రజలకు మాత్రం అన్యాయం జరుగుతుంది. అందుకని రాజ్యాంగబద్ధంగా కేంద్రం మీద ఒత్తిడి చేయాలి తప్ప దేహి అని అడుక్కునే స్థితిలో ఉండకూడదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడడానికి సిద్ధంగా ఉండాలి. ఈ లోపల తాను చేయగలిగిన మేరకు చేయాలి.
సచివాలయం కూల్చివేతకు 500-600 కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం కరోనాకు మాత్రం 100 కోట్లు కేటాయించి చేతుద్దులు వేసుకుంటే అది ఏ విధంగా న్యాయం? తెలంగాణ ప్రజలు కూడా ప్రశ్నించాలి, నిలదీయాలి. నిలదీయకుండా ప్రశ్నించకుండా పాలకులు ఎవరు అడగకుండానే పిలిచి ఆదుకుంటారని చెప్పేసి అనుకుంటే మాత్రం సరైంది కాదు. అందుకని ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారని చెప్పేసి, కదులుతారని చెప్పేసి ఆశిద్దాం.